హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో మనకు చూసినట్లయితే సో పోస్టింగ్ డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్ గుంటూరు కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద వేరియస్ క్యాటగిరీస్ ఆఫ్ పోస్ట్ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ అండ్ యూపీహెచ్సిసిన్ గుంటూరు డిస్టిక్ట్ సో డీటెయిల్స్ ఆఫ్ నేమ్ పోస్ట్ నంబర్ పోస్ట్ నోటిఫైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ యాజ్ అట్ ఎన్ ఎక్సర్ వన్ సో మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ అండి సో ఓసీలకు నలభై రెండు సంవత్సరాలు మించకూడదండి నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై ఏడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ పీహెచ్ వాళ్ళు యాభై సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సో క్యాండిడేట్ షాల్ సబ్మిట్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ డ్రాప్ బాక్స్ అరేంజ్డ్ ఆఫ్ ద డిఎంహెచ్ఓ గుంటూరు సో ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి లోపల సో మీ రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా డ్రాప్ బాక్స్లో కానీ అక్కడ పెట్టాల్సి ఉంటుంది పంపించాల్సి ఉంటుంది సో డిఎంహెచ్ఓ గుంటూరు వాళ్ళకి పంపించాలి ఇక నెక్స్ట్ సర్టిఫికేట్లు ఏం పంపించాలి సో టెన్త్ మార్క్ లిస్టు ఇంటర్ మార్క్ లిస్టు అదేవిధంగా సో క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక నెక్స్ట్ మార్క్స్ మెమోస్ పంపించాల్సి ఉంటుంది సో క్యాస్ట్ సర్టిఫికేటు నెక్స్ట్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీస్ పంపించాలి సో డిజబిలిటీ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఎక్సర్విస్మెన్ అయితే ఎక్సర్విస్మెను స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేటు అదేవిధంగా ఈ ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి సంతకం చేసి పంపించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీ పంపిస్తే సరిపోతుంది ఎటువంటి ఒరిజినల్స్ అనేది పంపించొద్దు సో అదేవిధంగా డీడీ తీస్తాం కదా డీడీ కూడా పంపించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కాపీ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ వేటేజ్ మార్క్స్ సో ఎవరైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు కాకపోతే సర్వీస్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు పంపించామని చెప్పేసి ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఓసీబీసీలు ఐదు వందల రూపాయలు పే చేయాలి సో ఎస్టీ ఎస్సీ పిహెచ్ఎక్ సర్వీస్ మెన్ వాళ్ళు మూడు వందల రూపాయలు పే చేయాలి సో అప్లికేషన్ అనేది అమౌంట్ అనేది పే చేయాలంటే ఇక్కడ మనకు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు సో ఐఎఫ్ఈసీ కోడ్ ఇచ్చారు సో మనకి ఇక్కడ ఐఎఫ్ఈసీ కోడ్ చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో యూబీఐఎన్ జీరో ఎయిట్ వన్ డబల్ జీరో సెవెన్ జీరో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అండి అకౌంట్ నెంబర్ చూసినట్లయితే వన్ డబల్ జీరో సెవెన్ వన్ జీరో వన్ త్రిబుల్ జీరో సో ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ ఈ అకౌంట్ నెంబర్కి అనేది మీరు అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ సెలక్షన్ విల్ బేస్డ్ ఆన్ ద మెరిట్ అప్టైండ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బీ కండక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ గుంటూరు సో రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ సో ఇక్కడ చూడండి స్టాఫ్ నర్సు ము నూట ముప్పై ఏడు పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ముప్పై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు శాలరీ అనేది ఉంటుంది సో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి అదేవిధంగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ నలభై ఏడు పోస్టులు ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు జీతం అండి సో ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ సర్టిఫైడ్ ఇన్ ఎమ్మెల్టీ చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో ఈ రెండు పోస్టులు కూడా అంటే స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నిషియన్ పూర్తిగా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటామని చెప్పేసి ఇచ్చారు నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారండి ఇవి అరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి పదహైదు వేల రూపాయల జీతము డిగ్రీ విత్ పీజీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఎల్జీఎస్ అవుట్ సోర్సింగ్ కింద డెబ్బై ఒక్క పోస్టులు ఇచ్చారు పన్నెండు వేల రూపాయల జీతము సో టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసి చూసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు